ఏది? నన్ను కూడా చూడవు. నా దిష్టి తగిలేలా ఉంది. చెప్పండి, ఎంత సంతోషంగా ఉందో చూసావు సుష్మా. నాకు ఈ రోజున నేను కూడా అచ్చు స్రవంతిలాగే ఎంతో సంబరపడిపోయాను. మా ప్రేమ చాలా గొప్పదని, నేను ఆయన జీవితాంతం ఎంతో సంతోషంగా కలిసి బ్రతుకుతాం అనుకున్నాను. ఏం జరిగింది సుష్మా? నన్ను పిల్లల్ని వదిలి చూపురింట్లోనూ ఉన్నారు. ఆ ప్రేమ, ఆ బంధం అన్ని ఎలా పోయాయి? ఆశలు, ఆ సంతోషాలన్నీ ఏమయ్యా? అన్నీ ఎంత మౌలేనా సుష్మ? ప్రేమ, పెళ్ళి అన్నీ ఎంత మౌలేనా? ఏదో ఉందనుకుని భ్రమపడి ఎన్నో ఆశలతో వాటి వెనుక పరుగులు పెట్టి చివరికి ఏమీ లేదని అర్థమై కుమిలిపోవలసిందరా? ఆ రోజు నా కళ్ళల్లో ఉన్న ఆశలన్నీ ఈ రోజు కన్నీళ్ళయ్యాయి. స్రవంతి కూడా అంతేనా? లేదక్కా, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఒక్క పండు చెడిందని తోట మొత్తం చెడిపోయిందని అనలేం కదా. నిజంగానే ప్రేమ, పెళ్లి, ఎండమావులైతే వాటిలో నిరాశ, బాధ తప్ప ఏమీ లేకపోతే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని కోట్ల మంది వాటిని నమ్ముకునేవారా? ఎప్పుడో పెళ్లి అన్న వ్యవస్థే ముగిసిపోయేది కదూ, ఇంకా ఉంది. అదే ప్రపంచం అంతటా ఉంది అంటే అందులో ఇంకా అర్థం, అందం ఉన్నాయనేగా, సామాజిక ఉపయోగం మిగిలిందనేగా. స్రవంతి విషయానికొస్తే వాళ్ళిద్దరూ కేవలం శారీరక ఆకర్షణతో దగ్గరై పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే బహుశా నువ్వు భయపడ్డది నిజమయ్యేదేమో. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకుని దగ్గరవుతున్నారని నాకనిపిస్తోంది. వాళ్ళ స్నేహం మొదలవడం ఎలా అయిందో కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరిలో ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, విశ్వాసం, కమిట్మెంట్ ఉన్నాయి. స్రవంతి ఈరోజు ఎంత సంతోషంగా ఉందో మరో 30 ఏళ్ళు పోయినా అంతే సంతోషంగా ఉంటుందక్క. అంతేనంటవా సుష్మ? ఖచ్చితంగా అంతే. సుష్మ గారు చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళిద్దరు జీవితాంతం చాలా సంతోషంగా ఉంటారు. మీరు అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు. పిల్లలు వెయిట్ చేస్తున్నారు, పదండి వెళ్దాం. పదండి. వెళ్దాం పదండి.
అంతా వెళ్ళిపోయినట్టున్నారు. ఏదో గుళ్ళో పెళ్ళని చెప్పింది. ఏ గుడి? జయమంగళం నావస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరభవ ఏషామిందేవరస్యామోవ్రయస్తో జనార్దనాః ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే. ఓం దత్తం యోరా వృణీమహే ధాతుం యజ్ఞాయ ధాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధం జిగాదవేగం సప్తపదే సంచతుష్పదే ఓం శాంతే శాంతే శాంతే. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాత్ సభూమిం విస్మృతో వృత్వా అత్యసాంగుళం పురుషయే వేదగం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయగోశ్చ పురుషః ఆదోశ్య వాత్మనః తతో విశ్వం యక్రమాతో శాసనానసనేహవి. ఓం ధృవంతే రాజా వరుణో ధృవం ధృవం ప్రాణ్వస్త్రాష్టం ధార్యతాం ధృవం శతమానం భవతి తథా యజ్ఞజతేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి. శతమానం భవతి తథా యజ్ఞజతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘసుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్త. నానా? అమ్మా, నానొచ్చారు. పిలుస్తాను. వచ్చాక్షింతలు వేమని చెప్పు. నానా, వెళ్ళిపోతారని నాన్న, రండి. మా నాన్న, నానా ప్లీజ్ నాన్న, రండి, వచ్చి అక్షింతలు వేసి వెళ్ళండి. నేను అక్షింతలు వేయటానికి రాలేదు. మీరు అన్నంత పని చేశారో లేదో చూసి వెళ్ళటానికి వచ్చాను. నానా, శ్రవంతి, మనం ఫోటోస్ తీసుకుందాం.